ఇది మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని, ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిందని, ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల ముందుకు ప్రజావేదిక నిర్వహించి ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంయుక్తంగా పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం సచివాలయం 2లో ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజావేదికను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అధికారులకు చెబుతూ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజలకు అభివృద్ది సంక్షేమమనేవి రెండూ సమాంతరంగా అందాలని, వాటి కోసం కలెక్టర్లు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద మొత్తంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పలు కేటగిరీల కింద పేదలకు ప్రతి నెలా 1వ తేదీన ఉదయాన్నే సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతోందని, మన జిల్లాలో 1వ తేదీనే సుమారు 96% పైన పంపిణీ చేయడం జరుగుతోందని, ఈ నెల 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్లను ఆదివారం ఉందని, ఒకరోజు ముందుగానే అంటే ఆగస్టు 31ననే అందించి గొప్ప మనసు కలిగిన నిజమైన ప్రజాపాలకుడిగా ఆదర్శంగా ముఖ్యమంత్రి నిలిచారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పలు హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చారని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే తెలిపిన మల్లవరం నుండి చెన్నై రోడ్డును కలిపే 6 వరుసల హైవే రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్రా సంఘాలను 30 సంవత్సరాల క్రిందటే ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని అంటూ, లాక్పతి దీదీ అనే కార్యక్రమం దేశ ప్రధాని నిర్వహించిన కార్యక్రమ లక్ష్యం, ప్రతి మహిళను లక్షాధికారి చేయాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని లక్షాధికారులు కావాలని తెలిపారు. ప్రస్తుతం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జిల్లా అంతటా జరుగుతోందని, ప్రతి ఒక్కరూ పాల్గొని వారి వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. టిట్కో ఇళ్ల ఏర్పాటుకు సంబంధించి సర్వే డిపార్ట్మెంట్కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజల సమస్యలు ఉంటే పీజీఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాకాల గవర్నమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళం ఉమ్మడి పంచాయతీలో కుట్టు మిషన్పై శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్లు అందించే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యమంత్రి కేంద్రంలో సత్సంబంధాలు కలిగి రాష్ట అభివృద్ది పరుగులు తీయించేలా, నిధులు వచ్చేలా, పనులు పరుగులు తీసేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారని, తన సొంత పనులకు కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే తాను కేంద్రంలో ప్రధానమంత్రి, పలు కేంద్ర మంత్రులను కలిసి రాష్టాభివృద్దికి కృషి చేస్తున్నారని తెలిపారు. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతి జిల్లాలోని ప్రజల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వంలోని పలువురు తిరుమల అంశంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని, వాటిపై ముఖ్యమంత్రి తప్పక చర్యలు తీసుకుంటారని అన్నారు. అన్నా క్యాంటీన్ ను ఆర్డీఓ కార్యాలయం వద్ద త్వరలో అందుబాటులోనికి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పలు గృహాలను సందర్శించి ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను సచివాలయ సిబ్బందికి వివరించి వారి గృహాలకు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించి కరపత్రాలను పంచిపెట్టారు. అలాగే ఎమ్మెల్యేతో కలిసి టిట్కో గృహాల నిర్మాణాల కోసం స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి సుశీలాదేవి, ఎంపీడీఓ రమేష్, తిరుపతి అర్బన్ రూరల్ తహసీల్దారులు భాగ్యలక్ష్మి, రామాంజనేయులు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు మీకు తెలుసు ఈ ప్రోగ్రామ్ ఏమని, మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఆ రోజైతే ఏదైతే మీకందరికి హామీ చేశారో హామీలో భాగంగా కొన్ని పథకాలు కూడా చేయడం జరిగింది. మన ఇంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులు అంటే డిఐసికి మొదటి సంతకం పెట్టాన్నారు. సుమారు 16,340 మందికి డిఐసి సంతకం పెట్టారమ్మా. పెన్షన్లు 3,000 నుంచి 4,000, 6,000 ఏదైనా చేసి సుమారు 4,209 కోట్లు నెలకు పెరగడం జరిగిందమ్మా. ఇదన్నిటికంటే ఒక ఎత్తు అవుతే ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే మీకు ఇమీడియట్ గా అధికారులు వస్తున్నారమ్మా. అధికారులు స్పందించి చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు మనకి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది నుంచి ఉన్నతాధికారి కలెక్టర్ గారి వరకు కానీ ఎస్పీ గారి వరకు కానీ